కార్యక్రమం నాయకులకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎర్రకుంట నుంచి గత ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ ఎంతసేపు నీళ్లు తెస్తున్నాం కాలువ తెస్తున్నాం అని పబ్బం గడిపిరే తప్ప 11 సంవత్సరాల నుంచి చిత్తశుద్ధితో ఎవరు పనిచేయాలి? అసలు మనకు ఇన్ని కిలోమీటర్లు కాలువ దవ్వుకున్నాం కానీ వాటర్ వచ్చే సోర్స్ని ఎవరు గమనించారు? గతంలో అధికారులు ట్రయల్ రన్ నిప్పారు, పడమటి సోమారం దాటి నీళ్ళు బయట ముందుకు రాలే. కానీ అక్కడ ఉన్న ఎర్రకుంట దగ్గర, మక్తనంతరం దగ్గర ఉన్న ఎర్రకుంట కేవలం ఒక ఫీట్ నర లోతే ఉంది. అక్కడనే నీళ్లు లేనప్పుడు మనం ఈ బునాది కాని కాలువ వరకు నీళ్ళు ఎట్లా పోతాయి అనేది ఎవరు అర్థం చేసుకోరు. కాలువలు దవ్వుతారు, బిల్లులు పెడుతారు, కాంట్రాక్టర్లు తీసుకొని పోతున్నారు. కానీ మరి అధికారులు గమనించలేరా? మరి నాయకుల చిత్తశుద్ధి లోపమా తెలియదు. కానీ మరి ఒకసారి ఆ కాలువను చూసినప్పుడు పూర్తిగా మన కాడ 4 గేట్లు 4 ఫీట్లు ఎత్తుకునే సామర్థ్యం ఉంది మూసి కాలువలు. కానీ మనం 6 ఇంచులు లేపితేనే నీళ్లు బొరిపోతున్నాయి. 6 ఇంచులు లేపితే ఒక 3 కిలోమీటర్లు కూడా కాలువ తాగుతలేదు. దాని ఆ కాలువను నమ్ముకొని మనము మరి 50 కిలోమీటర్లు మరి బునాది కాని కాలువ దాకా ఎట్లా పోతుందని అర్థం కాక ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి అన్న మరి పరిస్థితి ఇట్లుంది, మరి ఇట్లా చేస్తే కనుక ప్రజల కష్టాలు తీరే, ప్రజలను మరి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పంగానే ఎమ్మెల్యే గారు చూసిన క్షణమే తక్షణం స్పందించి ఏ క్షణం ఒక్క రోజు కూడా ఆగొద్దన్న ఈ నీళ్లను మనం ఎంబడే ప్రభుత్వ నిధుల కోసం స్టార్ట్ కావాలి. ఈరోజు చూసినంటే రేపు బండి స్టార్ట్ కావాలన్న చిత్తశుద్ధితో మరి ఎంబడే బండ్లు దించిపించి, ఒకటి కాదు, 2 కాదు 5 4 కాదు 6 ఇటాచీలు దించి, మరి జేసీబీలు దించి, ట్రాక్టర్లు టిప్పర్లు పెద్ద ఎత్తున ఆ మక్తనంతరం పచ్చటి భూములలో ఒక యుద్ధం చేసినట్టుగా యుద్ధం జరిగితే మనం యుద్ధం దేశం మీద యుద్ధం పోతే మరి ఎంత తొందరగా నీళ్ళు కావాలని ఆతృత. ఎమ్మెల్యే గారి ఆలోచన పొద్దున 6 గంటలకు ఫోన్ చేసి 6 గంటలకు ప్రయాణం అయిపోయి మేము ఆయన ఫాలో పెట్టుందంటే మరి నడవండి వస్తున్నా అనే విధంగా ఆయన వెళ్ళిందంటే 6 గంటలకే నిలబడి పొలాల పనిచేసిన పరిస్థితి. మరి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న కార్యకర్తల్ని మరి మక్తనంతరం గ్రామ ప్రజల్ని కార్యకర్తల్ని టీఆర్ఎస్ నాయకుల్ని ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని ఒక యుద్ధ భూమిని తలపించే విధంగా మరి పనులు చేయడం జరిగింది. ఒక 2 నెలలు అహర్నిశలు కష్టపడితే రాత్రి పగలు ఎండ వాన లెక్క చేయకుండా రాత్రి 1 గంట వరకు కూడా కూర్చున్న సందర్భాలు ఎమ్మెల్యే గారు పొద్దున 6 గంటల నుంచి 1 గంట రాత్రి వరకు కూడా కూర్చున్న సందర్భం. మరి పొలాలలో నడుస్తుంటే ఇందాక నాటు పాములు దాటినము ఎమ్మెల్యే గారు అందరం కలిసి ట్రాక్టర్ అంతా ఇబ్బందికరమైన పరిస్థితి. అంత ఇబ్బందులు కూడా కష్టం చేసుకుంటా ఈరోజు మరి ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి వల్ల సొంత డబ్బులు ఒక 50-60 లక్షల ఇప్పుడు లెక్కలు తెలిస్తే ఇంకా చాలా తెలుస్తాయి. చాలా 50 అంటూ చాలా పైన అయిపోయినాయి. రోజు 100-100 లక్షలు ఖర్చు పెట్టి మరి పెద్ద ఎత్తున ఈ కాలువ తీసుకొచ్చినందుకు మరి ప్రజలు ఎప్పుడు రుణపడి ఉండాలా? మరి ఇప్పుడు బొల్లెపల్లి చెరువు కూడా నిండుతుంది, ఇక్కడ అనాజ్పూర్ చెరువు నిండుతుంది, 2 చెరువులు ఈ కాలువ నిండిన తర్వాతనే ఒక 1 వారం రోజులు ఇది నిండుతుంది. నిండిన తర్వాత మరి పైల్వాన్పూర్ మరి ప్రజల కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారిని మీరు అందరూ మరి సదా కృతజ్ఞత భావంతో ఉండాలి. ఆయన ఇందాక చెప్పినట్టు ఆయన రాజకీయ జీవితం ఉన్నంత వరకు మనం ప్రజలను సహకరించాలా. ఇలా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే నాయకుడు